ఆనవాయిత్యం మేము ఒకటే తిరుపతి వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నాం జగన్ మోహన్ రెడ్డి నువ్వు 230,000 ఉద్యోగాలు ఇస్తానని మోసపూరితంగా దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు నిన్ను నమ్మి ఓటేస్తే ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి చెప్పులు పాలిష్ చేసుకునే పరిస్థితికి వచ్చాం అంటే నువ్వు యువత నేను మామగా ఉంటా అన్నగా ఉంటా తమ్ముడుగా ఉంటానని ఈ రోజు యువకులందర్నీ నట్టేట ముంచావు మేము ఒకటే గుర్తు పెట్టుకో జగన్ రెడ్డి నువ్వు ఇచ్చే సచివాలయ ఉద్యోగాలో లేదా బ్రాండీ షాపుల్లో ఉద్యోగాలో లేదా మటన్ కొట్లు చేపల కొట్లు అంటున్నావు ఏదైనా బుద్ధుందే అని నీకు ఈ సందర్భంగా తెలుగు తరపున ప్రశ్నిస్తా ఉన్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తిరుపతి వేదికగా నువ్వైతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి సంవత్సరం కూడా నేను మెరుగైన క్యాలెండర్ మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నావు 3 జనవరిలు అయినాయి మన్నేమో ఈ మధ్య 10,000 ఉద్యోగాలు బోగ్లెస్ క్యాలెండర్ 10,000 ఉద్యోగాలు బోగ్లెస్ క్యాలెండర్ ఇచ్చావు మేము ఒకటే తెలియజేస్తున్నాం నీకు రాష్ట్ర వ్యాప్తంగా తెలియవుతా అందరం నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో అది 2 నెలల లోపల 230,000 ఉద్యోగాలు ప్రకటించాలా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలియవుతంత రోడ్ల మీదకి వచ్చి నువ్వు ఏదైతే చెప్పావో మాట తప్పను మడమ తిప్పనని ఆ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా నిన్ను వదిలిపెట్టాం ఇంకా పరిశ్రమలు చూస్తే ఒక్క పరిశ్రమ అయినా తెచ్చి నువ్వేమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించావా మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో పరిశ్రమలు తెస్తే అవి కూడా ఓటాల కోసం మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు తన్ని తరిమేసే పరిస్థితి వచ్చింది మేము ఒకటే తెలియజేస్తున్నాం మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 6 లక్షల మందికి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చాడు అదేవిధంగా విదేశీ ఉన్నత విద్యకు అనేక మంది యువకులకు ఇచ్చాడు అదేవిధంగా కంపెనీలు తెచ్చాడు మీ సాక్షాత్తు మీ గౌతమ్ రెడ్డి మంత్రి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 9 లక్షల ఉద్యోగాలు ఇచ్చినారనేది వాస్తవం కాదా మీరు అసెంబ్లీ రికార్డ్ చేయండి మేము ఈ రోజు నిరుద్యోగ యువతులంతా రోడ్ల మీదకి వస్తున్నాం నిరుద్యోగ యువత యువకులంతా ఆలోచన చేయండి కేసులకు భయపడి ప్రశ్నిస్తే ఏమన్నా అవుతుందని మీరు ఇళ్లలో ఉండొద్దండి దయ ఉంచి ఈ రోజు సభ ముఖంగా తెలియజేస్తున్నా మీరు అందరూ రోడ్లలోకి రండి మీ అందరికి తెలుగు యువత సంపూర్ణ మద్దతు ఉంటుంది మన హక్కులు మనం కాపాడుకుందాం ఎందుకంటే నిరుద్యోగ యువత యువకులు అదేవిధంగా యువకులు అనుకుంటే ఎన్నో సామ్రాజ్యాలు కోల్పోయినాయి కాబట్టి మీరంతా రోడ్లలోకి రండి మేము తెలుగు యువత ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈరోజు మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం మీరు రోడ్లలోకి వచ్చి మాకందరికి తోడుగా ఉండండి మీకు మేము తోడుగా ఉంటాం జాబ్ క్యాలెండర్ విడుదల చేసేంత వరకు జగన్మోహన్ రెడ్డి వదలమని త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై చంద్రబాబు నాయుడు.